ఏం మాధవా ఇడ కూర్చున్నావు? కొండాపురం పోతున్నా మామ. ఎందుకు పోతున్నావు? జీవామృతంలోకి బెల్లం తీసుకురావడానికి పోతున్నాను మామ. రేటు చూసి 45 నుంచి 50 లోపు ఉంది అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు మామ. చూడు మాధవ, బెల్లం బదులు జీవామృతం లేకి తీపి పండ్లు ఏదైనా వాడవచ్చు. పండ్లు అంటే ఏమేమి పండ్లు వాడచ్చు మామ? మామిడి, బొప్పాయి, జామ, సపోటా, అరటి, తీపి కలిగిన ఏ పండైనా జీవామృతం లేకి వాడవచ్చు. ఈ పండ్లను మనము ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. మన తోటలో చిలకలు కొట్టినవి, రాలినవి, బాగా పండి రాలినవి మాత్రమే వాడవచ్చు. ఈ పండ్లతో కూడా జీవామృతం చేయొచ్చు మామా? అవును, తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయాలో నా పొలం దగ్గరికి రండి, చూపిస్తా. బెల్లానికి బదులుగా అరటి పండ్లతో జీవామృతం ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఇప్పుడు జీవామృతానికి కావలసిన వస్తువులు: 1 డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, 10 కేజీల నాటు ఆవు పేడ, 10 లీటర్ల నాటు ఆవు మూత్రము, 2 కేజీల ఉలవపిండి, ఇప్పుడు 3 కేజీల వరకు అరటి పండ్లు. వీటన్నిటితో ఎలా తయారు చేసుకోవాలి మామ? తయారు చేయి విధానము: 1 డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఈ 200 లీటర్ల నీటిలో 10 కేజీల పేడను కలపాలి. కట్టెతో బాగా కలపాలి. పండ్లను 1 టబ్బులో తీసుకొని ఈ తొక్కతో సహా బాగా పిచ్చికి డ్రమ్ములో కలపాలి. అదేవిధంగా 2 కేజీల ఉలవపిండిని డ్రమ్ములో వేసి కలపాలి. లీటర్ల ఆవు మూత్రం తీసుకొని ఇందులో కలపాలి. పిరిగెడు పుట్టమట్టి తీసుకొని ఇందులో కలపాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకునేదాన్ని ఏం చేయాలి మామ? ఈ డ్రమ్ముపై గోనె సంచిని కప్పి వారం రోజులు పులియబెట్టాలి. ఈ జీవామృతాన్ని ఉదయము సాయంత్రము సవ్యదిశలో కలియబెట్టాలి. వారం తర్వాత కలుస్తాం. సరే మామ, మళ్ళీ కలుద్దాం. అయితే ఈరోజుకు 1 వారం రోజులు అయ్యింది. ఈ జీవామృతం ఎలా తయారైందో చూద్దాం. రోజుల తర్వాత ఈ జీవామృతంలో సూక్ష్మజీవులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉంటాయి. అది ఏ విధంగా అంటే ఈ విధంగా చిన్న చిన్న రంధ్రాలు పడి ఉన్నాయి. ఈ విధంగా రంధ్రాలు పడి ఉన్నాయంటే పూర్తి స్థాయిలో సూక్ష్మజీవులు తయారైనట్లు అర్థం. ఈ జీవామృతాన్ని ఎటువంటి ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి? ఎండ పడని ప్రదేశంలో, వర్షపు నీరు పడని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తయారు చేసిన ఈ జీవామృతమును 8 రోజుల నుండి 8 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ
జీవామృతాన్ని తయారు చేసిన 8 రోజుల నుంచి 20 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ అడ్డి పనుల జీవామృతాన్ని నీవు ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందినావు మామ? ఒకసారి చెప్తావు మామ. ఈ జీవామృతం వలన అరటి పండ్ల వాడకం వలన పులిసిన పదార్థం తయారవుతుంది. ఈ పులిసిన పదార్థం వలన సూక్ష్మజీవులకు ఆహారంగా మారడమే కాకుండా మొక్కలకు కావలసినంత సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. మామూలుగా బెల్లంతో తయారు చేసిన జీవామృతం వాడినప్పుడు ఫలితం కొంచెం నిదానంగా కనపడింది. అరటి పండ్ల జీవామృతం వాడినప్పుడు ఫలితం కొంచెం తొందరగా కనపడింది. ఈ అరటి పండ్ల జీవామృతం వలన కాయ సైజు పరిమాణం పెరిగింది మరియు బరువు కూడా పెరిగింది. జీవామృతమును నీ తోటకు ఎలా ఉపయోగించావు నాకు చెప్పు మామ. ఈ జీవామృతాన్ని డ్రిప్ ద్వారా నా చెట్లకు అందించినాను. 200 లీటర్ల జీవామృతాన్ని ఎన్ని చెట్లకు వాడచ్చు మామ? ఈ 200 లీటర్ల జీవామృతాన్ని 100 చెట్లకు పారించవచ్చు. చాలా మంచి విషయాలు మాకు తెలియజేశాను. ఖర్చు కూడా చాలా తక్కువ. మాకు బెల్లం జీవామృతం గురించి తెలుసు, కానీ అరటి పండ్ల జీవామృతం గురించి మాకు తెలియజేసినందుకు నీకు ధన్యవాదములు.